ఇది వార్నింగ్ ఇస్తున్నా, ఇదేమి రిక్వెస్ట్ కాదు బిక్వెస్ట్ కాదు, ఇదంతా వార్నింగ్. నా రాజకీయ ప్రయాణం రాహుల్ గాంధీ గారితోటే, నా రాజకీయ ప్రయాణము కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారితోటే. మళ్ళీ చెప్తున్నా, నా రాజకీయ ప్రయాణము కాంగ్రెస్ పార్టీ మా అధినాయకుడు రాహుల్ గాంధీ గారితోటే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నా రాజకీయ ప్రయాణము కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారితోటే, రాహుల్ గాంధీ గారితోటే, రాహుల్ గాంధీ గారితోటే జగ్గారెడ్డి రాజకీయ ప్రయాణము. రాజు నువ్వు లేటుకు వచ్చినవు రాజు, లేటు కడితే ఎట్లా రాజు ప్రశ్న? అది ఇప్పుడు అవసరం, అదే ఇప్పుడు నీకు కావాల్సిన క్లారిటీ ఏంది? ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఇంతమందిలా డైనింగ్ టేబుల్ అందరం టైంకే తింటున్నాం భోజనం, కాబట్టి ఆ కార్యక్రమం ఉంది, వాళ్ళు డిసైడ్ చేస్తుంటే 25వ తారీఖు అని అటెండ్ అవుతాము. రెండు రోజుల కార్యక్రమం ఏదైనా బాధ్యతలు అబ్బాయి చెప్తే చూస్తాం, అది ఏముంది అలా నేను పోతేనే మీటింగు లేకపోతే లేదన్నట్టు కాదు కదా. అది నేను ఒక్కనే కదా లేని, ఓకే, క్యాడర్గా అనుమానం ఆ ఇబ్బంది పడుతున్నారని మీరు ఒక ప్రశ్న తీసుకొచ్చారు, దీన్ని పరిగణలో తీసుకొని నెక్స్ట్ మీటింగ్లకు క్యాడర్కి ఇలాంటి అవకాశం ఇవ్వకుండా అటెండ్ అవుతాను. రోహిత్ రెడ్డి లీడర్ అయ్యా పిల్లగాడా, ఏంది మీరు నాకు అర్థం కాదు. బాధ్యత ఏంది, నేను 3 సార్లు ఎమ్మెల్యేని, నాకు ఎవరు సంజాయించాలి? నాకు ఎవరో సంజాయిస్తే ఇంటనా? నేను నాకెవరు సంజాయించాలి చెప్పు, నేను బాలున్నా పిల్లగాడినా, నాకేంది, నాకు సంజాయిస్తేనే వయసు అన్నది, శాసించే వయసు నాది, డిమాండ్ చేసే వయసు నాది. బాగా నేను చెప్పి చాలా క్లియర్ చెప్పినా కశ్యా, నేను నా రాజకీయ ప్రయాణము రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడితోటి అన్నాక ఇంకా మీరు ఇన్ని చెప్పినా మీకు చెప్పవన్నీ. నేను రాహుల్ గాంధీ గారిని 2వసారి కలిసింది మీకు తెలుసా? చెప్పా.